హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెడ్మెడ్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నామంటే జేబిఎల్ నుంచి వచ్చిన ఒక బడ్జెట్ సౌండ్ బార్ని అయితే ఈ వీడియోలో మనం అన్బాక్స్ చేసి అయితే దీని కంప్లీట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అండ్ నా నెక్స్ట్ వీడియోలో పోక్వెస్ జేబిఎల్ ఈ రెండింటి కూడా కంపారిజన్ అయితే చేస్తాను. అండ్ ఇదే కాకుండా నేను రీసెంట్గా బ్లపాంట్ అనే ఒక సౌండ్ బార్ని కూడా అన్బాక్స్ చేశాను. అది దీని థంబ్నైల్ ఒక్కసారి చూడండి, ఓకే? అది కూడా బాగానే ఉంటుంది. అయితే ఈ మూడిట్ల యొక్క కంపారిజన్ అనేది నేను మీకు ఇస్తాను, ఎందుకంటే ఈ మూడు కూడా మనకి సేమ్ ఆల్మోస్ట్ మనకి 9,000 నుంచి 10,000 వరకు ఆఫర్స్ రన్ అవుతున్నప్పుడు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ నేనైతే దీన్ని 10,000కి అయితే తీసుకున్నాను. అయితే 10,000కి తీసుకోగలిగే అంత వర్తబుల్ ప్రోడక్టా కాదా, దీని కంప్లీట్ రివ్యూ అంతా కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మీకు బడ్జెట్లో వస్తుంది. అండ్ ఎవరైనా సరే బ్రాండెడ్ తీసుకుందాం అనుకుంటే మాత్రం మీకు జేబిఎల్ అనేది బ్రాండింగ్ కాబట్టి మీకు కొంచెం బాగుంటుంది అన్నమాట. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఎక్కడ కానీ చూసుకున్నట్టయితే జేబిఎల్ సినిమా SB261. సో ఇది మనకి మోడల్ నెంబర్, SB261 అనేది మనకి మోడల్ నెంబర్, ఓకే? అండ్ ఇక్కడ పైన కానీ మీరు చూసుకున్నట్టయితే జస్ట్ బ్రాండింగ్ ఇచ్చారు, సేమ్ ఇక్కడ ఏదైతే రాసిందో అక్కడ కూడా అదే రాసింది. అండ్ మీకు పక్కన కూడా టేప్ అయితే ఉంటుంది, సో దాన్ని కూడా మీరు ట్యాంపరింగ్ చేయాల్సి ఉంటుంది. గ్లౌజ్ ఎందుకు వాడుతున్నానంటే అనవసరంగా రిస్క్ తీసుకోవటం ఎందుకని, ఆల్రెడీ లక్షణాలు ఉన్నాయన్నమాట, మీకు వాయిస్లో అర్థమైపోయి ఉంటుంది. అందుకే ఎందుకు వచ్చిన రిస్క్ తీసుకోవటం, మేబీ నాకు తెలిసి నాకు వస్తే దీనివల్ల రావాలి, ఎందుకంటే అసలు నేను ఇంట్లో నుంచి బయటకే వెళ్ళాం, వస్తే దీని నుంచే రావాలి. అందుకని నేను భయంతోనే మాక్సిమం టచ్ చేయకుండా శానిటైజ్ చేసే నేనైతే ఓపెన్ చేస్తున్నాను. మీరు కూడా ఏం రిస్క్ తీసుకోకండి, ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు, ఎంత పెద్ద ప్రోడక్ట్ అయినా కావచ్చు, దీనికి శానిటైజర్ స్ప్రే చేయలేమో అనుకుంటే మాత్రం పక్కా గ్లౌజ్ అయితే వాడండి. ఇది చాలా మంచి గ్లౌజ్, ఇది మనకి బ్రీతబుల్ కూడా. నార్మల్ గ్లౌజ్ వేసేసుకుంటే మనకి చెవట్లెక్కిపోయి మనకి ఇరిటేటివ్గా ఉంటుంది, కానీ ఇదైతే అలా ఏముండదు, ఓకేనా? సో డైరెక్ట్గా బాక్స్ మొత్తం మీకు సీల్ చేసి ఇచ్చారు, ఇక్కడ కూడా సీల్ ట్యాంపర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీన్ని ఇలా లాగితే వచ్చేస్తుందిలేండి. ఇది సబ్ ఓఫర్, సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. అండ్ ఇంకా డైరెక్ట్గా ఇది సౌండ్ బార్, ఇలా సౌండ్ బార్ వచ్చేస్తుంది అంతే. సౌండ్ బార్ యొక్క క్వాలిటీ కానీ మీరు చూసుకున్నట్టయితే బిల్డ్ క్వాలిటీ మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది, 10,000కి తగ్గట్టుగానే ఉంది. సో ప్రీమియం బ్రాండ్ కదా అని చెప్పేసి మీరు మరీ ఎక్కువ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ ఈ బిల్డ్ క్వాలిటీ 10,000కి చాలా చాలా ఎక్కువగానే ఉంది, ఓకేనా? అండ్ సౌండ్ బార్ని అయితే పక్కన పెడదాం. నెక్స్ట్ మనం నెక్స్ట్ సబ్ ఓఫర్ని చూద్దాం. మనకి కేబుల్స్ కానీ అన్నీ కూడా నాకు తెలిసి సబ్ ఓఫర్లోనే ఇచ్చుంటారు. సో బాక్స్ ప్యాకింగ్ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్గానే ఉంది. అండ్ మళ్ళీ వేరే డిఫరెంట్ ఇదైతే ఇచ్చారు, నాకు తెలిసి హెచ్డిఎంఐ కేబుల్స్ వారంటీ ఇవన్నీ కూడా ఇందులో ఉండుంటాయి. సో చూద్దాం. సో స్పీకర్కిను సౌండ్ బార్కి కనెక్షన్, ఓకే? సో వైర్లెస్ సబ్ ఓఫర్ కాబట్టి మనకి రెండు అయితే ఉంటాయి ప్లగ్స్. నెక్స్ట్ మనకి ఇందులో రిమోటు, నెక్స్ట్ యూజర్ గైడు, వారంటీ అన్నీ ఇందులోనే ఇచ్చారు. అండ్ ఇంకా నాకు తెలిసి మౌంట్స్ ఉంటాయి అంతే. హెచ్డిఎంఐ కూడా ఇచ్చారు, పర్వాలేదు, ఇది ఒక మంచి విషయం. ఆప్టికల్ అయితే ఇవ్వలేదు, ఆప్టికల్ అయితే మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ నా దగ్గర కూడా ఆప్టికల్ లేదు, నార్మల్గానే హెచ్డిఎంఐ ఏఆర్సీ ఉంది కదా, హెచ్డిఎంఐ ఏఆర్సీతో పని కానిచ్చేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ హెచ్డిఎంఐ ఏఆర్సీ కానీ ఉంటే ఏ ఇబ్బంది లేదు, ఓకేనా? సో డైరెక్ట్గా ఇక సబ్ ఓఫర్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను మీకు చూపించేస్తాను. అండ్ ఇక్కడ మీకు బ్రాండింగ్ అయితే ఇచ్చారు జేబిఎల్ అని చెప్పేసి. అండ్ ఇదంతా కూడా మనకి క్లాత్, ఓకే? సో మ్యాటీ ఫినిష్ లాగా వస్తుంది, గ్రిల్ టైప్ మెష్ అయితే కాదు, డైరెక్ట్గా క్లాత్ టైపే వస్తుంది, బట్ నో ప్రాబ్లం, ఓకే? సో మనకి పోక్ ఎలా అయితే వస్తుందో అలానే వస్తుంది. ఇది మళ్ళీ మనకి మెటల్ గ్రిల్ లాగే వస్తుంది, ఓకేనా? సో ఇది మాత్రం మనకి బిల్డ్ క్వాలిటీ బాగుంది. అండ్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పోక్ బిల్డ్ క్వాలిటీ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఉంది. కాకపోతే పోక్లో మనకి ఇది కూడా మనకి ఏంటి అంటే క్లాత్ టైప్ వస్తుంది అన్నమాట ఫినిషింగ్. మళ్ళీ లోపల గ్రిల్ టైప్ ఉంటుంది, సో డబుల్ ఎలివేషన్, సో డబుల్ ప్రొటెక్షన్, చాలా బాగుంటుంది. సో అందుకు పోక్లో అయితే సౌండ్ బార్ క్వాలిటీ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ సబ్ ఊఫర్లో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఊఫర్ అనేది బ్యాక్ సైడ్ రావటం వల్ల, మీకు బ్యాక్ ఫైరింగ్ స్పీకర్ ఇచ్చేయటం వల్ల మీకు ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైనా సరే మీరు వాల్కి రిఫ్లెక్టివ్గా కానీ పెట్టినట్లయితే మీరు దీని అడ్జస్ట్మెంట్స్ పర్ఫెక్ట్గా చేసుకోండి, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తుంది. సో ఎలా చేయొచ్చు ఏంటి అనేది నేను మీకు చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్ ఉంది, ఓకేనా? సో ఈ వాల్కి మీరు మినిమం ఒక జస్ట్ ఒక అడుగు దూరం ఇంత,
ఓకేనా? సో ఏమాత్రం దూరంలో పెట్టండి అంతే సరిపోతుంది, ఇంత దూరంలో. మరి ఎక్కువ దూరంలో పెట్టినా సరే మీకు ఆ బేస్ ఎఫెక్ట్ అనేది బాగుండదు. సో దీన్ని మీరు ఎలా పెట్టుకుంటే బేస్ అంత బాగుంటుంది. నార్మల్గా ఏదో పెట్టేసామంటే మాత్రం అసలు మీకు అంత మంచి బేస్ థ్రిల్ అయితే మీకు అనిపించదు. సో మీరు బేస్ థ్రిల్ ఫీల్ అవ్వాలి అనుకుంటే జస్ట్ మీ హ్యాండ్ని కొలతగా పెట్టుకొని ఏమాత్రం దూరంలో ఉంచండి సరిపోతుంది, ఓకేనా? సో ఇలా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే బేస్ అనేది డైరెక్ట్గా వాల్కి వెళ్ళి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు మీకు ఊఫర్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. చాలా వాటికి ఈ ఊఫర్ అనేది కింద వస్తుంది, గమనించే ఉంటారు. సో సబ్ ఊఫర్ అనేది కింద వచ్చినప్పుడు మన ప్లేస్మెంట్ ఎక్కడ ఉండాలి తెలుసా? డైరెక్ట్గా ఫ్లోర్ మీద ఉండాలి. చాలామంది ఏం చేస్తాం, మాకు కబోర్డ్ ఉంది కదా అని చెప్పేసి మధ్యలో పెట్టడం, లేకపోతే ఇక్కడ చూస్తే బాగుంది కదా అని చెప్పి ఇక్కడ పెట్టడం, అలా పెడతారు. అలా ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. బట్ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు హైట్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ వాల్కి సర్ఫేసింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వాల్ ఎక్కడ ఉంది, నేను ఎక్కడ పెట్టాను అనుకోండి, వర్కౌట్ అవ్వదు. సో పర్ఫెక్ట్గా ఇక్కడే ఉండాలన్నమాట, ఏమాత్రం డిస్టెన్స్లోనే ఉండాలి, ఓకేనా? సో నేను దీన్ని కంప్లీట్గా ఫిట్ చేసి చూపిస్తాను. అండ్ ఇది వైర్లెస్తో వస్తుంది కాబట్టి ఇంకా మంచి అడ్వాంటేజ్ మనకి. అండ్ డెఫినెట్గా ఇదైతే మీకు ఫీల్ బాగుంటుందని అనుకుంటున్నాను. బేస్ అయితే నేను మొత్తం ఆల్ ఓవర్ నా హాల్లో అయితే పెట్టి చూసుకుంటాను, ఎక్కడ బాగా సౌండ్ వస్తుంది ఏంటి అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్ మనకి రిమోట్లో పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు, నెక్స్ట్ మనకి మ్యూట్ బటన్ కూడా ఇచ్చారు, చూసారు కదా? మళ్ళీ మ్యూట్ బటన్ ఆన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి ట్రాక్స్ అనేవి షిఫ్ట్ చేయాలి అనుకున్నా సరే, అంటే బ్యాక్వర్డ్ కానీ లేకపోతే ఫార్వర్డ్ కానీ మీరు చేయాలి అనుకుంటే చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే చేస్తున్నాను ఐప్యాడ్లో. చేంజ్ అని మీరు గమనించారు కదా, అలా కొన్ని వాటిల్లో అయితే అలా అవ్వదు. సో లైక్ బోట్లో వీటిల్లో అయితే అవ్వట్లేదు, సో జిబిఎల్లో మాత్రం అవుతుంది. నెక్స్ట్ ట్రాక్ కూడా నేను అలాగే చేంజ్ చేయడం జరిగింది, నేను అందుకే దగ్గర కూడా వెళ్ళలేదు, ఓకేనా? అండ్ నెక్స్ట్ మీకు రిమోట్లో మ్యాక్సిమం అన్ని ఇన్పుట్స్కి సంబంధించిన బటన్స్ అయితే డెడికేటెడ్గా ఇచ్చేసారు. సో బ్లూటూత్ కానీ ఆప్టికల్ కానీ హెచ్డిఎంఐ కానీ అన్నీ ఇచ్చేసారు. నెక్స్ట్ మూవీ మోడ్, మ్యూజిక్ మోడ్, న్యూస్ మోడ్ అని చెప్పేసి 3 మోడ్స్ ఇచ్చేసారు. సో ఇన్పుట్స్కి మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మీరు ఆన్ చేయగానే వైర్లెస్గా సింక్ అయిపోతారు రెండు కూడా. చూసారు కదా, మీకు సెటప్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద హెడేక్ ప్రాసెస్ అయితే కాదు. బ్లపాంట్లో మనకి ఊఫర్ను సబ్ ఊఫర్ సౌండ్ బార్ రెండు కూడా సింక్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. కొంచెం కొత్త వాళ్ళు అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడాలి, బట్ అయ్యాక ఇబ్బంది ఏం లేదు రేట్, ఓకేనా? బట్ ఇందులో ఏంటంటే మీరు రెండు ప్లగ్లు పెట్టి ఆన్ చేయగానే సింక్ అయిపోతాయి. నెక్స్ట్ నేను మీకు వైబ్రేషన్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అని చూపించడం కోసం నేను మీకు రియల్మీ బడ్స్ ఉన్నాయి కదా వాటి దాని తర్వాత ఇవైతే పెట్టాను, ఎందుకంటే బాగా గ్లాసీ టైప్ వస్తుంది కాబట్టి మీకు వైబ్రేషన్స్ ఈజీగా మీరు అయితే గమనించగలరు. నెక్స్ట్ చూసారు కదా ఓఫర్ యొక్క పవర్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపించడం కోసం ఇదైతే చూపిస్తున్నాను మీకు, వినండి. అండ్ ఎక్కడ కానీ చూసుకున్నట్టయితే మీకు వైర్లెస్ సబ్ ఓఫర్ అనేది ఆన్ అయితే మనకి ఇక్కడ జస్ట్ ఒక చిన్న లైట్ అయితే వస్తుంది, అంతే ఇంకేం లేదు. ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ చూశారు కదా, అండ్ సౌండ్ టెస్ట్ కూడా మీరు చూసుంటారు. సో ఇప్పుడు దీని యొక్క ఫుల్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, దీన్ని తీసుకోవచ్చా లేదు, ప్రతి విషయం కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బిల్డ్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్, మనకి ఈ 10,000 బడ్జెట్లో చాలా బెస్ట్. యాక్చువల్గా 10,000 బడ్జెట్ ఏదైతే అన్నానో నేను తీసుకునేది 10,800 దగ్గరికి ఎంతకో నేను తీసుకున్నాను చేంజ్. అండ్ ఇప్పుడు ఇది స్టాక్లోనే లేదు, రెండోది మనకి ఆ ఏ ప్రైస్ ఉంది అనేది కూడా ఎక్కడ కూడా చూపించట్లేదు, ఏదో అది
ఫ్లిప్కార్ట్లో కానీ లేదా అమెజాన్లో కానీ. నేనైతే దీన్ని అమెజాన్లో తీసుకున్నాను. సో అప్పుడు సేల్స్ జరిగినాయి కదా, అప్పుడు నేనైతే తీసుకున్నాను. సో చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది. అయితే దీన్ని ఎంత పెట్టి కొనవచ్చు? యాక్చువల్గా దీని సౌండ్ క్వాలిటీ కానీ దీని బిల్డ్ క్వాలిటీ కానీ అన్నీ బాగున్నప్పటికీ కూడా దీన్ని 12,000 మించి మీరు దీన్ని పర్చేస్ చేయొద్దు. ఎందుకంటే 12,000కి మించితే మీకు ఈ సౌండ్ అవుట్పుట్ అనేది పెద్ద రూమ్స్కి సరిపోదు. ఎవరిదైతే చిన్న రూమ్స్ ఉంటాయో, సో నాది మీ అందరికీ తెలుసు చాలా చిన్న స్టూడియో, సో నా కెమెరా ఈ యాంగిల్ సెట్ అవ్వకపోతే నేను వేరే రూమ్లో కెమెరాను పెట్టి రికార్డ్ చేస్తూ ఉంటాను. సో అంత చిన్న రూమ్, సో అలాంటి వాటికి మాత్రమే ఈ సౌండ్ బార్. సో అల్టిమేట్ అనే చెప్తాను, సౌండ్ క్వాలిటీ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ అల్టిమేట్ అనే చెప్తాను. సో బేస్ పరంగా చూసుకుంటే ఆసమ్ అని చెప్తాను. మనకి ఓల్డ్ మోడల్స్ ఉండేవి, SB150 అని చెప్పేసి, SB250 అని చెప్పేసి ఓల్డ్ మోడల్స్ ఉండేవి. ఓల్డ్ మోడల్స్ని చాలా ఇంప్రవైజ్ అయితే చేసి మనకి 260 మోడల్ తీసుకొచ్చారు. ఇంతకుముందు 250 మోడల్ ఉండేది, ఇప్పుడు 260 మోడల్ తీసుకొచ్చారు. తర్వాత 230 మోడల్ అని చెప్పేసి రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ 260 నేను ఎందుకు తీసుకున్నానంటే చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి నేనైతే తీసుకున్నాను. సో JBL ఇంతవరకు మన ఛానల్లో అయితే రివ్యూ చేయలేదు, అందుకోసం అని కూడా నేనైతే తెప్పియటం జరిగింది. అయితే 10,000 బడ్జెట్లో మనం ఏమేమి అన్బాక్స్ చేసామంటే, ఏదర్ మనకి అక్కడ బోట్నైనా తీసుకోవచ్చు, లేదా మనకి బ్లపాంట్నైనా తీసుకోవచ్చు, అది కూడా వైర్లెస్ సబ్ ఆఫర్తోనే వస్తుంది. అండ్ ఇది కూడా మనకి వైర్లెస్ సబ్ ఆఫర్తోనే వస్తుంది. సో JBL 261 అయినా తీసుకోవచ్చు. అయితే మీకు 10,000 బడ్జెట్లో కానీ మీకు ఇది లభిస్తే బెస్ట్. ఒకవేళ 10,000కి మించింది అంటే 12,000 మించి అయితే డబ్బులు పెట్టొద్దు. ఇది నెంబర్ వన్ నేను చెప్పాలనుకున్న పాయింట్. ఒకవేళ మీ దగ్గర 10,000 బడ్జెటే ఉంది అనుకుంటే మీరు హ్యాపీగా బ్లపాంట్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. 10,000 మధ్య ప్రైస్ వ్యారీ అవుతూ ఉంటుంది, సో ఒకసారి చెక్ చేయండి. అయితే ఇప్పుడు బేస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, సో పర్ఫెక్ట్ బేస్ కావాలి అనుకుంటే మాత్రం JBL ఇస్ అల్టిమేట్. నెక్స్ట్ ఎవరి రూమ్ సైజ్ అయితే మాత్రం 10x10కి మించి ఉండదో వాళ్ళకైతే మాత్రం ఇది నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. మనకి వోకల్స్ కానీ బేస్ కానీ ట్రిబుల్స్ కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి. చిన్న రూమ్కి అయితే మాత్రం ఇది చాలా చాలా బెస్ట్ అనే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో SB261కి నేను ఇచ్చే రేటింగ్ 4.3 స్టార్ రేటింగ్. సో అంతకుమించి అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో నేను మళ్ళీ చెప్పాను, మీరు ఒకవేళ 10x10 రూమ్ దాటి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సౌండ్ బార్ని నేను సజెస్ట్ చేయను. మళ్ళీ మీరు సౌండ్ బార్ని మార్చాల్సి ఉంటుంది, అది డెఫినెట్గా చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఈ సౌండ్ ఇంపాక్ట్ అనేది చిన్న రూమ్స్ వరకే తప్ప పెద్ద రూమ్స్కి అయితే కాదు. సో ఎప్పుడైనా సరే మీరు 15x15 దాటి ఉంది అంటే మాత్రం మీరు ఇక డైరెక్ట్గా హోమ్ థియేటర్స్కే వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఎంత పెద్ద సౌండ్ బార్ అయినా తీసుకోండి, అది వేస్ట్. మీకు అంత పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండదు. మీరు మళ్ళీ JBL 50,000 దాకా వెళ్తే మీకు JBL డిటాచబుల్ స్పీకర్స్ వస్తాయి, 5.1 వస్తుంది. సో దాన్ని అయితే మళ్ళీ మీరు ప్రిఫర్ చేయొచ్చు, అది బాగానే ఉంటుంది. ఓకేనా? సో 50,000 పెట్టే బదులు మీరు ఒక AV రిసీవర్ని తయారు చేసుకుని 60-70,000 మంచి హోమ్ థియేటర్ని పెట్టేసుకోవచ్చు. సో అది ప్రాబ్లం అనమాట. సో పెద్ద రూమ్కి చిన్న రూమ్కి ఇదే అడ్వాంటేజ్, చిన్న రూమ్స్కి ఎప్పుడు సౌండ్ బార్ సరిపోతాయి, పెద్ద రూమ్స్కి అయితే మాత్రం ఎప్పుడు హోమ్ థియేటర్స్నే నేను సజెస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మోర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.